వెల్కమ్ టు ఎం విండోస్. మన అంబాపురం సైట్లో ఉన్నమాట. చూస్తున్నారు కదా ఇండివిజువల్ హౌస్ G+1. కింద పార్కింగ్ వదిలేసి కింద ఒక పోర్షన్ వస్తుంది, పైన ఒక 2 పోర్షన్స్ వస్తాయన్నమాట. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం ఇటు వాటర్ కూడా బాగా వచ్చిందనమాట. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వచ్చేసినాయి వాటర్. కింద వీళ్ళు మాక్సిమం 5 ఫీట్ హైట్ కట్టారు, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వచ్చిందనమాట బాగా ఎక్కువ వాటర్ రావడం వల్ల. అండ్ మీరు కింద చూస్తే ఒకసారి లోపలికి వెళ్ళినట్లయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంటుంది, ఇది పోర్షన్ అనమాట. కొంచెం ఎంట్రన్స్ ఇలా వచ్చారు. అండ్ ఇదంతా హాల్ వస్తుంది. హాల్లో ఒక విండో ఉంది 3x4. అండ్ కిచెన్లో ఒక విండో ఉంది 3x2 అనమాట. ఇది 3 ఫీట్ విడ్త్, 2 ఫీట్ హైట్. అండ్ ఇక్కడ హాల్లో వచ్చేపాటికి 3x4, 3 ఫీట్ విడ్త్, 4 ఫీట్ హైట్ ఉంది. అండ్ ఇలాగ మన హాల్లో మనకి ఇలాగ బెడ్రూమ్లో వచ్చేపాటికి మనకి పెద్ద విండో ఇచ్చారనమాట 5x4. ఇది మాక్సిమం లోపల మనకి ఎయిర్ కానీ లైటింగ్ కానీ రావాలి కదా. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది. వచ్చేపాటికి 2 ఫీట్ విడ్త్, 2.5 హైట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి 9 ఇంచ్ ఫ్యాన్ స్పేస్ కూడా ఇచ్చాము. లోపల చుట్టూరు చూసరికి గ్రీనరీ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. సైడ్ కూడా కన్స్ట్రక్షన్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ మనకు బైపాస్ పడింది కదా, అందువల్ల కొంచెం కన్స్ట్రక్షన్ కూడా చాలా స్పీడ్గా ఉన్నాయి. అండ్ మీకు ఎంట్రన్స్లో ఇక్కడ ఒక విండో ఉంది, ఇది 3x4 వస్తుంది ఒక విండో. అండ్ ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది ఇటు సైడ్, అందువల్ల పార్కింగ్ ఏరియా చూపించలేదు. అండ్ మీకు ఎలివేషన్లో వచ్చేపాటికి చూసారు కదా 3x2, 2x2.5 అలా ఉందన్నమాట. క్లియర్ గ్లాస్ ఇచ్చాం లైటింగ్ ఎక్కువ రావాలని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేపాటికి లిఫ్ట్కి ముందే మీరు స్పేస్ వదులుతుందన్నమాట ప్రీ ప్లాన్గా. ఇక్కడ ఒక విండో ఇచ్చారు, మరి బాగా చిన్న సైజ్, 2x2. స్లైడింగ్ వద్దనుకున్నాం కానీ ఇంకా వాళ్ళు మెష్ కూడా కావాలంటే వాళ్ళు అదే డిజైన్ ఇచ్చారు. అదర్ కూడా లుకింగ్ వైస్ చాలా బాగుంటుంది. కింద పోర్షన్ ఎలా ఉందో సేమ్ అదే డిజైన్ అనమాట, యాజ్ ఇట్ ఈస్ సేమ్ డిజైన్ ఉంటుంది ఇది. అండ్ పక్క పోర్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ఇదైతే సేమ్ డిజైన్లో ఉంటుంది. సేమ్ ఇట్లా హాల్లో ఒక విండో, అండ్ ఇప్పుడు కిచెన్లో ఒక విండో ఉంది. కిచెన్లో సేమ్ అంటే కిచెన్లో ఇక్కడ 2 విండోస్ వస్తాయి, అదర్ మీరు ఒకటి చూసారు కదా 2 విండోస్ వస్తుంది. అండ్ బెడ్రూమ్లో సేమ్ అంతే 5x4 పెద్ద విండో ఒకటి ఉంది. అండ్ అట్లాగే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు, అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ కింద డిజైన్ లాగే సేమ్ సైజ్ అటాచ్డ్ బాత్రూమ్ విండో కూడా ఇచ్చాము. ఆ వెంటిలేటర్ బాత్రూమ్ వెంటిలేటర్ కూడా ఇచ్చాం అనమాట సేమ్ అట్లాగే. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టాలి, ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా తెచ్చడానికి ఫిట్ చేస్తున్నారు అనమాట. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే మనకి పక్క పోర్షన్ చూసినట్లయితే పక్క పోర్షన్లో వచ్చేప్పుడు కిచెన్ కొంచెం పెద్ద సైజ్ ఇచ్చారు, 3x3 అనమాట పెద్ద సైజ్ ఇచ్చారు విండో. అండ్ ఎదర డిజైన్ కూడా బాగా చేయించారు, డిజైనింగ్ కానీ ఇటు లోపల సీలింగ్ కానీ. ఈ పోర్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ పోర్షన్ వచ్చేప్పటికి వీళ్ళు ఉంటాయి అనమాట. అందువల్ల మీకు డిజైన్ సీలింగ్ కానీ ఆ లైట్స్ కానీ లుకింగ్ వైజ్ కానీ ఎల్ షేప్లో హాల్ వస్తుంది. అండ్ ఒక బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్లో మ్యాక్సిమం కబోర్డ్స్ కోసం విండో ఏమీ లేదు, కానీ బ్యాక్ మనకు డోర్ ఇచ్చారులేండి. ఆ డోర్ వల్ల మీకు వెంటిలేషన్ సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే కిచెన్లో ఒక విండో వస్తుంది చూసారు కదా 3x3. అండ్ ఇక్కడ థ్రెడ్ ఒకటి ట్రై చేశారు, ఇక్కడ లాకింగ్ పడదు. ఓకే, ఇక్కడ డిజైన్ డెకరేషన్ పర్పస్ కట్టినట్టున్నారు. అండ్ ఇక్కడ మనకి బెడ్రూమ్లో లేదు, ఇక్కడ ఒక విండో వస్తుంది. అంటే కిచెన్ ఒక విండో, ఇది ఒక విండో అంతే. మ్యాక్సిమం 2 విండోస్ సెట్ చేశారనమాట ఇక్కడ. అండ్ బెడ్రూమ్లో కబోర్డ్స్ వాళ్ళు తీస్తారు, చూస్తున్నారు కదా మనకి మూవింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ మెష్ కూడా ఉంది, మస్కిటో మెష్. మొత్తం అంతా స్మోక్ గ్లాస్ ఇచ్చాము, వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనకి ఇంకా స్టెప్స్ మీద ఎలివేషన్లో ఒక 2 విండోస్ ఉన్నాయి స్టెప్స్కి పైకి వెళ్ళడానికి. పైన ఇంకేమీ వేయలేదు, బట్ ఫర్దర్గా పైన వేసుకుంటారు, అందుకే లిఫ్ట్ కూడా స్పేస్ వదులుకున్నాను అనమాట. ఇవన్నీ ఏంటంటే క్లియర్ గ్లాస్ ఇచ్చాం, లైటింగ్ ఎక్కువ వస్తున్నాయి. మీకు UPVC రిలేటెడ్ ఎటువంటి ఎంక్వైరీస్ ఉన్నా డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఇస్తాం, మీరు కాంటాక్ట్ చేసుకోండి.